हाय फ्रेंड्स, वेलकम टू एनएस नॉलेज वर्ल्ड। ఈ రోజు జనరల్ సైన్స్ లో భాగంగా జనరల్ సైన్స్ పైన వీడియో చేద్దాం ఫ్రెండ్స్। ఓకే, స్టార్ట్ నౌ। గాలిలోని తేమను కొలిచే సాధనం, గాలిలోని తేమను కొలిచే సాధనం క్రింది వాటిలో ఏది అని అంటే హైగ్రోమీటర్। వాయువుల ఒత్తిడి నిర్ణయించే సాధనం, వాయువుల ఒత్తిడిని నిర్ణయించే సాధనం క్రింది వాటిలో ఏది అన్నప్పుడు నాలుగుది మానోమీటర్। ఒక మిశ్రమంలో చక్కెర మొత్తాన్ని కొలిచే సాధనం, ఒక మిశ్రమంలో చక్కెర మొత్తాన్ని కొలిచే సాధనం ఏది క్రింది వాటిలో అని అంటే సచారి మీటర్। వెరీ వెరీ ఇంపార్టెంట్। ఆభరణాల తయారీలో బంగారంతో కలిపే లోహం, మరి మనం ఆభరణాలు తయారు చేయడానికి మరి బంగారంలో కలిపే లోహం, ఎందుకంటే శుద్ధమైన బంగారంతో లోహాలు తయారు చేయడం కష్టం, మరి బంగారంతో ఆభరణాలు తయారు చేయడం కష్టం, మరి దాంట్లో ఏం కలుపుతారు అని అంటే రాగి। వెరీ వెరీ ఇంపార్టెంట్। శుద్ధ బంగారం ఎన్ని క్యారెట్లు, శుద్ధ బంగారము ఎన్ని క్యారెట్లు అంటే రెండోదండి 24 క్యారెట్లు। ఓకే, లాఫింగ్ గ్యాస్కు నవ్వు పుట్టించే వాయువు ఏది, మన నవ్వును పుట్టించే వాయువు ఒకటి ఉంది మరి కింది వాటిలో అదేంటి, ఇది ఎక్కువసార్లు రిపీట్ అయిన ప్రశ్న। నైట్రస్ ఆక్సైడ్। ఆహార పదార్థాలను నిల్వకు ఉపయోగించే పదార్థం, ఆహార పదార్థాలను నిల్వ ఉంచేందుకు ఉపయోగించబడే పదార్థం ఏది కింది వాటిలో అని అంటే నాలుగోది ఇక్కడ బెంజాయిక్ ఆమ్లం। అత్యధికంగా చల్లబరచబడిన ద్రవం ఏది క్రింది వాటిలో అని అంటే నాలుగోదండి గ్లాస్। గాలి కాలుష్యానికి కారణం క్రింది వాటిలో ఏది, మరి గాలి కాలుష్యానికి కారణం క్రింది వాటిలో ఏది అంటే మరి ఇక్కడ నాలుగు పైవన్నీ కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్ సల్ఫేట్ అంటే ఇక్కడ నాలుగో ఆన్సర్ పైవన్నీ। రేచీకడికి ప్రధానంగా ఏ విటమిన్ లోపం అనేది కారణమవుతుంది అని అంటే మరి విటమిన్ ఏలో లోపం। మానవుల్లో మాస్టర్ గ్రంథి అనేది ఒకటి ఉంటుంది కదా, అది ఏది క్రింది వాటిలో అని అంటే ఇక్కడ ఒకటోది పిట్యూటరీ గ్రంథి। వెరీ వెరీ ఇంపార్టెంట్, దీన్ని మాస్టర్ గ్రంథి అని కూడా అంటారు, మాస్టర్ గ్లాండ్ అని కూడా అంటారు। ఏనుగు యొక్క సగటు జీవిత కాలం ఎంత అంటే 57 సంవత్సరాలు। ఇది ఎప్పటికప్పుడు వచ్చిన మానవుల్లోని ఎముకల సంఖ్య, ఇది రిపీట్ క్వశ్చన్ 206। ఈమెయిల్ పితామహుడు ఎవరు అక్కడ రే టామిల్సన్. డబ్ల్యూడబ్ల్యూని కనుగొన్నది ఎవరు, టీమ్ బర్న్స్లీ. ఎన్ని డిగ్రీల దగ్గర నీటి శాతం అత్యధికంగా ఉంటుంది అంటే 4 సెంటీగ్రేడ్ దగ్గర. ఈ క్రింది వాటిలో దేనిలో ధ్వని వేగం అత్యధికం అంటే క్రింది వాటిలో ఉక్కు ఇచ్చిన వాటిలో. ఘన కర్పూరం ఆవిరిగా మారే ప్రక్రియ ఏది, సబ్లిమేషన్. ఘన కర్పూరము ఆవిరిగా మారే ప్రక్రియ అంటే సబ్లిమేషన్. ఆకాశం నీలిరంగులో ఉండడం కారణం, మరి ఇక్కడ విస్తరించడం వల్ల అని అర్థం. డైనోసార్ మాటకు అర్థం భయంకరమైన పాకుడు జంతువు అని అర్థం. డైనోసార్ మాటకు సరైన మాట ఏంటంటే డైనోసార్. డైనోసార్లు ఏ వర్గాన్ని జంతువులు, పాకుడు జంతువులు. భూమి మీద కింది వాటిలో అతి పురాతనమైన పాకుడు జంతువులు ఏంటంటే ఇక్కడ ఇచ్చిన సమయంలో 3 లచెతసౌర్స్.
ఈ కింది వాడిలో ఏ జంతువున గోళ్ళు కలవు కానీ వేళ్ళు ఉండవు. ఈ కింది వాడిలో ఏ జంతువున గోళ్ళు కలవు కానీ వేళ్ళు ఉండవు. అంటే ఇక్కడ రెండు నీటి నీలి తిమ్మింగలం. కాలేయంలో నిల్వ ఉండే విటమిన్ ఏది? విటమిన్ డి. అంధత్వాన్ని కలిగజేసే మత్తు పానంలో గల హానికర పదార్థం ఏది? మరి మిథైల్ ఆల్కహాల్. బాక్సైడ్ యొక్క ముఖ్యమైన ధాతువు ఏంటి? అల్యూమినియం. వైరస్ కారణంగా సంభవించే వ్యాధిని ఏమంటారు? తిందివాణిలో వైరస్ కారణంగా సంభవించే వ్యాధిని ఏమంటారు కిందివాణిలో? అంటే ఇక్కడ మరి సీతల జ్వరం, ఇన్ఫ్లుయెంజా. రక్త వర్గీకరణలు ప్రధానంగా ఇక్కడ నాలుగు. కొత్తగా పుట్టిన బేబీకి ఉండే ఎముకల సంఖ్య ఇక్కడ 300. స్త్రీలో గుండె సగటు బరువు 280 గ్రాములు. మానవ శరీరంలో కాలేయం బరువు దాదాపుగా ఇక్కడ 1450 గ్రాములు. మానవ శరీరంలో మాంస గ్రంథి ఎందుకు చెప్పుకున్నాం? నాలుగోది పిట్యూటరీ గ్రంథి. తాజా పండ్లలో ఉండే విటమిన్ ఏది? ఇక్కడ ఒకటి సి విటమిన్. మామిడి బొప్పాయి టమాటాలు ఉండే విటమిన్ ఏది? అంటే ఇక్కడ సి విటమిన్. క్రింది వాటిలో ఏది విద్యుచక్తికి మంచి వాహకం ఏది కింది వాణిలో? అంటే రెండవది మానవ శరీరం. ఇక్కడ కింది వాణిలో దేనిలో ధ్వని అతి నెమ్మదిగా పయనిస్తుంది? అంటే గాలి. జీవశాస్త్ర పితామహుడు అరిస్టాటిల్. కింది వాణిలో ఏది వైరస్ జ్వరం? మరొకటిది ఆటలమ్మ. క్యారెట్ ప్రధానంగా ఒక అంటే వేరు. కణాల అధ్యయన శాస్త్రం సైటాలజీ. ధ్వని తీవ్రతను కొలిచే సాధనం ఆడియో మీటర్. ఎముకలు మరియు పళ్ళు ఏర్పడడానికి ముఖ్యమైన విటమిన్ ఏది కింది వాళ్ళు? అంటే విటమిన్ డి. వెరీ వెరీ ఇంపార్టెంట్. క్షార భూమి మీద పెరిగే చెట్లను ఏమంటారు? అంటే మరి ఇక్కడ హాలోఫైట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. భౌతిక శాస్త్రంలో కాంతిని కొలిచే విభాగానికి గల పేరు ఏంటంటే ఫోటోమెట్రీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. గుండె జబ్బులకు ప్రధాన కారణం ఏంటంటే నాలుగు కొలెస్ట్రాల్. మానవ మెదడులో అత్యధిక భాగం రెండు సెరిబ్రమ్. మొక్కలో ఏ భాగం నుండి నల్ల మందును వేలికి తీస్తారు? మొక్కలోని ఏ భాగం నుండి నల్ల మందును వేలికి తీస్తారు అంటే ఒకటి పుష్పం. జన్యుశాస్త్ర పితామహుడు ఎవరు? మెండల్. ఆరోగ్యవంతమైన శరీరంలో రక్తపిండం ఎంత? 120/80. శరీరానికి అవసరమైన ఇనుము దేనిలో అత్యధికంగా ఉంటుంది కింది వాటిలో అంటే ఇక్కడ ఆకుకూరల్లో ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. వెనక పక్క చూడడానికి వాడే అద్దం
వెనక పక్కకు వంగి చూడడానికి వాడే అద్దం ఏంటిది కింది వాడిలో? అంటే రెండోది కుంభాకార అద్దం. మరి ఎండమావులను ఇలా వివరించవచ్చును, ఎండమావులను ఇలా వివరించవచ్చును. నాలుగోది పూర్తి అంతర్గత పరావర్తనం ద్వారా ఎండమావులను ఇలా వివరించవచ్చును. అంటే పూర్తి అంతర్గత పరావర్తనం ద్వారా. ఓకే ఫ్రెండ్స్, మరి ఇలాంటి ఎన్నో వీడియోలు నా ఛానల్లో ఉన్నాయి. మరి వీటన్నింటినీ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.